కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిక్కుల్లో పడ్డారు. ఆమె మీద ఏకంగా కేసు నమోదైంది. అక్రమాలకు పాల్పడ్డారంటూ కేంద్ర ఆర్థిక మంత్రి మీదే కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అందులోనూ ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదు కావడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా కార్పొరేట్ సంస్థల నుంచి అక్రమ మార్గంలో నిధులు సేకరించింది. ఇది అందరూ అంగీకరించిన సత్యం. చివరకు సుప్రీంకోర్టు కూడా దాన్ని నిర్ధారించి ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసింది. ఇదంతా ముగిసిన కథ అని అంతా భావించారు. అయితే ఇటీవల బెంగళూరులో ఆదర్స్ అయ్యర్ అనే ఒక ఆయన ఫిర్యాదు చేశారు. కోర్టులోనే కేసు పెట్టి నిర్మలా సీతారామన్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు పోలీసులు ఇప్పుడు నిర్మలా సీతారామన్ మీద కేసు నమోదు చేశారు. ఇదొక కీలక పరిణామంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలని అక్రమ మార్గంలో తరలించారని, మనీ లాండరింగ్ వంటి అక్రమాలు కూడా జరిగాయన్న అభియోగాలు ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని పార్టీలు, అందులో ముఖ్యంగా మూడు పార్టీలు, తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సిపి, మూడు పార్టీలు కూడా పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చందాలు తీసుకున్నారు. ఈ చందాల విషయంలో ఆసక్తికర కామెంట్స్ కూడా చేశారు. తెలుగుదేశం నిత్యం విమర్శించిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్ నుంచి నేరుగా భారీ మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకుంది. ఊరు పేరు లేని సంస్థల నుంచి వైఎస్ఆర్సిపి కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకుంది. ఆఖరికి జనసేనకు కూడా సుమారుగా 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో దక్కాయి. ఇలా అన్ని పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, ఒక సిపిఎం మినహా మిగిలిన పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారీగా డబ్బులు తీసుకున్నట్టు, దొడ్డిదారిలో నిధుల్ని సంపాదించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 90% బీజేపీకే దక్కినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిర్మలా సీతారామన్ మీద నమోదైన కేసు ఎటుమళ్ళుతుంది, దర్యాప్తులో ఏం జరుగుతుంది, నిజంగా ఈ కేసు విచారణ వరకు వస్తే ఎక్కడి వరకు పరిణామాలు దారితీస్తాయన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇంతకాలంగా తమ ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, తమది నిజాయితీపర పాలనని చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వానికి నేరుగా ఆర్థిక మంత్రి మీదే అవినీతి అక్రమాల కేసు నమోదు కావడం ఒక కీలకమైనటువంటి మలుపుగా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.